హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు కిచెన్ తొలేకాదశి వచ్చేసింది కదండి తొలేకాదశి రోజున చేసే ప్రత్యేక ప్రసాదం పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాము పిండిని జొన్నలతో మొక్కజొన్నలతో ఇంకా సజ్జలతో కూడా చేస్తుంటారు కదా జొన్నలతో ఇంకా ఈ మొక్కజొన్నలతో చేసే పిండి రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను కాబట్టి ఒకసారి చూడండి మరి జొన్నలు మొక్కజొన్నలు అందుబాటులో లేని వాళ్ళు పేలాలపిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము అలాగే ఈ పేలాలపిండితో పేలపిండి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ముందుగా గిన్నెలోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి మీరు అన్నం వండుకునే బియ్యం ఏ బియ్యమైనా కానీ ఒక కప్పు వేసుకుని నీళ్లు పోసేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇందులోని నీళ్ళన్నీ వంపేసి జాలిగిలు వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసారంటే నీళ్ళన్నీ వడారిపోతాయి మరి ఎక్కువసేపు ఉంచకండి బియ్యం నాన్నట్లుగా అయిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వాలి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి తడి బియ్యం కాబట్టి కలుపుతూ ఉంటే అతుకున్నట్లుగా అయిపోతాయి ఇలాగే కలుపుకుంటూ ఇవి పొడి పొడిగా అయ్యి కొంచెం రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా ఉండలుండలుగా కట్టినవన్నీ బ్రేక్ చేసుకుంటూ వేయించుకోవాలి సేపటికి చక్కగా పొడిపొడిగా వచ్చేస్తాయి బియ్యంతో చేసే పిండి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చండి మా వైపు అయితే కొన్ని ప్రాంతాల్లో బియ్యంతో కూడా పిండి చేస్తారు చూడండి కొంచెం సేపటికి చక్కగా పొడిపొడిగా అయిపోయాయి కదా బియ్యం కూడా కొంచెం ఉబ్బినట్లుగా అవుతాయి చూడండి టెక్స్చర్ చేంజ్ అవుతుంది ఇలాగే మీడియంకి లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే ఇందులో కొన్ని బియ్యం కూడా పేలినట్లుగా మనకి పాప్కార్న్ పేలినట్లుగా పేలుతాయి బియ్యం అన్నీ ఏమీ పేలవండి అక్కడక్కడ కొన్ని కొన్ని బియ్యం చూసే విధంగా కొంచెం పేలినట్లుగా ఉబ్బినట్లుగా అవుతాయి ఇలా వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని బియ్యంతో పాటుగా నాలుగైదు ఆలుకులు కూడా వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు పుట్నాలు తినేసిన పప్పు అంటారు కదా అరకప్పు వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి అరకప్పు పుట్నాలు పావు కప్పు ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడికి బదులుగా మీరు కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు గ్రైండ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి బాగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ముప్పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం ఈ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి బాగా కలిపేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే బెల్లం అంతా కూడా ఈ పిండిలో చక్కగా కలిసిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది చూడండి బెల్లం అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా ఇలా గ్రైండ్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇంకా ఇందులో ఒక స్పూన్ నెయ్యిలో కొన్ని జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించేసుకుని ఇందులో వేసి కలిపేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు వేయకుండా కూడా తినొచ్చు వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా టేస్ట్ అంతేనండి తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం పేలాలపిండి బియ్యంతో చేసే పిండి రెడీ అయిపోయింది ఈ బియ్యంతో చేసే పిండి మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం ఈ పేలాల పిండితో పేలపిండి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పిండిలో కొంచెం పాలు కాచిన పాలు వేడి పాలైనా పర్లేదు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఏమాత్రం పాలు ఎక్కువ పోసేసారంటే ఇది పలచగా అయిపోతుంది కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి మనకి ముద్ద చేయడానికి వస్తుందో లేదో చూసుకుంటూ కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి పేలాలపిండి చిన్న పిల్లలకైతే గొంతులో తినేటప్పుడు అడ్డం పడుతుందని కొంచెం పాలు పోసే విధంగా ముద్దలు చుట్టిచ్చేవాళ్ళు అదైతే మనకి ముద్దలైతే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కదా ఎక్కువ పాలు పట్టమండి చూడండి కొంచెం పాలే పట్టాయి అలాగే నేను జీడిపప్పు బాదంపప్పు వేయించిన నెయ్యి ఉంది కదా అది ఒక స్పూన్ వేస్తున్నాను బాగా కలిపేసుకొని ముద్దలు చుట్టేసుకోవడమే పేలాల పిండి అయితే ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి ఈ ముద్దలు ఒక రోజే నిలువ ఉంటాయి మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు పాలు పోసి కలుపుకోవాలి ఇవి నిలువ ఉండవు బాగా కలిపేసుకొని చూడండి విధంగా ముద్దలుగా లడ్డూలాగా చేసుకోవడమే బియ్యంతో చేసిన పేలాల పిండి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ తొలేకాదశికి మీకు జొన్నలు అందుబాటులో లేకపోతే ఇలా బియ్యంతో కూడా చేసుకోవచ్చు మరి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ